వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. శ్రీ దాసాంజనేయ భక్త బృందం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కమిటీని ఎవరు వేశారు, గుడికి సంబంధించి గుడికి చుట్టుపక్కల వారిని ఎంతమందిని, గుడికి వచ్చే భక్తులకు ఎంతమందిని అడిగే కమిటీ వేశారు, పాత భక్తులను ఏమైనా అడిగే కమిటీ వేశారా, పాత భక్తులను ఏమైనా సంప్రదించారా, ప్రస్తుతం ఉన్న కొత్త సభ్యులు ఈ యొక్క గుడికి గతంలో రెగ్యులర్గా వచ్చిన ప్రస్తుతం ఉన్న పూజారి గారిని మీరు నిర్మించినారా లేక ఎవరైనా నియమించినారా, ప్రస్తుతం ఉన్న సభ్యులకు ఈ యొక్క గుడి చరిత్ర ఏమైనా తెలుసా, ప్రస్తుతం ఉన్న సభ్యులు భద్రాచలం నందు ఎంతకాలంగా నివసించనున్నారు, ఈ శ్రీ దాసాంజనేయ స్వామి గుడిని శ్రీ దాసాంజనేయ స్వామి అనే పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని, గుడిలో ఉన్న స్వామివారి విగ్రహం గురించి ఎవరైనా ప్రజలు కానీ భక్తులు కానీ అడిగారాని, గుడిని అభివృద్ధి చేయకుండా అడ్డుపడిన వారు ఎవరు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఉద్యోగాలు వ్యాపారాలు మానుకొని ఇక్కడ కూర్చొని సేవ చేయాల్సిన పని ఎందుకు వచ్చింది, ఇట్లు శ్రీ దాసాంజనేయ స్వామి తాతగుడి సెంటరు భక్త బృందం భద్రాచలం పూర్వకాలం మా తాత పేర్లు పెట్టారు, ఇప్పుడు ఈ పేరు ఏమైంది చెప్పగలరు, శిలాఫలకం మీద కొత్త కొత్త పేర్లు యాడ్ చేశారు, ఈ గుడి కొన్ని వేల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందింది. అభివృద్ధి చేసి శిలాఫలకం పెట్టారు ట్రస్టీ మెంబర్స్, అది పెట్టిన తర్వాత మేము పోయి అవన్నీ మరి మీరు 5 ఏళ్ళు చేసిన అభివృద్ధికి మీరు పెట్టారు సంతోషమే, 60 సంవత్సరాలు చేసిన సేవ మా నాన్నగారు భక్తుడి కింద పాతది ఇప్పుడు కొత్త ట్రస్టీ మెంబర్ ఏర్పడింది, ప్లస్ కొత్త నిర్మాణం, పాత వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, అసలు ఎవరు చెప్పలేదు మాటలు అనేసి చీఎల్ గారు ఫోన్ చేసి మర్చిగా స్టేషన్కి రావాలని అన్నారు, గొడవ మీద గొడవ చేస్తున్నానికి టెంపుల్ విషయం సార్ మీరు మీరు సీసీ ఫుటేజ్ ఉన్నాయి, గుళ్ళో సీసీ ఫుటేజ్ ఉన్నాయి, ఎవరు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడారు విచారణ చేయాలి, ఉన్న ఎవరు మీరు ఎంక్వైరీ చేసి ఒకవేళ మా తప్పు ఉంటే మమ్మల్ని మీ ఇష్టం సార్ మీరు ఏం చేసినా మీరు బతున్నారు. మహాలక్ష్మి టైఫాయిడ్ పేషెంట్ తాతగుడి సెంటర్లో 27 సంవత్సరాల పైన నుంచి ఉంటున్నాను, నాకు అప్పటి నుంచి నటించిగా ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే గుడి ఆంజనేయ స్వామి గుడి ఆయన కట్టించినట్టుగానే అప్పుడు మేము వచ్చిన కొత్తలో గుడికి గద్దె మీద విగ్రహం ఉంది, ఈ చుట్టుపక్క నుంచి ఉన్నాను కానీ వాళ్ళు నటించి గారే చేసి దాన్ని డెవలప్ చేశారు, తర్వాత ఆచార్య పెట్టింది కూడా ఆయన అన్నీ చేసింది, నాకు తెలిసినంత మనకు అందించే డెవలప్ అయితే వీళ్ళు పాత గుడి కట్టి కొత్తగా వీళ్ళు కలిపి నేర్చుకొని వీళ్ళు కట్టించారు, కానీ అసలు కట్టించే మాత్రం నరసింహారు దాసాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నామండి. దాసాంజనేయ స్వామి ఒక తాతగారని ఒక సాధు ఉండేవాడని ఆయన కపాలం కడుక్కొని ఊళ్ళో ముడుకొని ఇక్కడ మతం ఉండడు, ఆయన ఒక్కొక్క 5 వచ్చి బొమ్మ కట్టాడు, ఆయన అప్పుడు ఒక బొమ్మ కంపెట్టి పెట్టి పూజ చేసేవాడు, ఆయన చనిపోయిన తర్వాత నర్సింహూర్తి గారు 40 సంవత్సరాలు నర్సింహూర్తి గారిలో చేసుకొని అక్కడ బొమ్మ కట్టించి గుడి కట్టించి గుడిలో బొమ్మను పెట్టి పూజించారు, ఆ తర్వాత రాజచెట్టు ఆఫ్ చేసి రాజచెట్టు ఆఫ్ చెట్టు పూజ చేసి అందరూ భోజనం ఊళ్ళో అందరూ భోజనం పెట్టారు సంతకం చేశారు వీళ్ళందరికీ, అక్కడ అక్కడ బ్రాహ్మణులు మాట్లాడి 18 రూపాయలకి అర్చకుని పెట్టారు, సుదర్శనాచార్య గారిని అర్చకుని 18 రూపాయలుగా పెట్టారు, 18 రూపాయలు 40 సంవత్సరాలు వెనకరామంలో జరిగింది, ఆయన నర్సింహూర్తి గారు చనిపోయారు, చనిపోయిన తర్వాత సుదర్శనాచార్య మెయింటైన్ చేశారు, సుదర్శనాచార్య చనిపోయిన తర్వాత విష్ణాలయం పేరు జాతర ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటే ఇప్పుడున్న పాలకులు వచ్చి ఆయన బయటికి తరిమేసి వీళ్ళు అన్వర్ చేసుకున్నారు, వీళ్ళు అన్వర్ చేసుకున్నప్పుడు సుదర్శనాచార్య భార్య గారికి మీకు నెలకు ఒక బియ్యం మూట 1500 రూపాయలు ఇస్తాము అని చెప్పి తాళ ఆవిడ దగ్గర తాళ తీసుకొచ్చుకున్నారు, ఆవిడ ఇంతమందికి 1 రూపాయి ఇవ్వలేదు, ఆవిడ ఆవిడ మహిళ చూడట్లేదు, ఆ తర్వాత ఏమో గుడి డెవలప్మెంట్ అని చెప్పి ఊళ్ళో సందర్ వసూలు చేశారు, దగ్గర దగ్గర 40 కోట్లకు వసూలు చేశారు, గుడి డెవలప్ చేశారు, డెవలప్ చేసిన బాగా జరిగింది, డెవలప్ చేసిన తర్వాత ఓనర్ లక్ష్మీ నర్సింహూర్తి గారు కాబట్టి ఆయన పేరు పెట్టండి, కౌంటర్ని పెట్టండి, మాకే మేము నా మెంబర్స్ పడగట్లేదు, మీరు ఆయన మీరు తీసుకొని వాటర్ అడగట్లేదు మేము మాకు మెంబర్ కౌంటర్ని పెట్టండి సార్, మాకు వాళ్ళు శిలాఫలకాలు వేసి వాళ్ళు గుడి కట్టించుకుని పెట్టారు, గుడి కట్టించుకుని మీరు డెవలప్ చేసిన వాస్తే అక్కడ ఏదో ఒకటి ఉండబట్టి మీరు డెవలప్ చేశారు కదా, పాత గుడి ఉన్నది కదా మీరు డెవలప్ చేసిన కరెక్ట్ వాస్తుంది కాబట్టి పాత గుడి ఎవరు కట్టించారు వాళ్ళ పేరు రాయమంటే మేము రాము, ఈ గుడి మా సొంతం, ఈ గుడి అంతా మా పేరు మీద రిజిస్టర్ మీద మా నలుగురు పేరు మీద మా సొంత గుడికి మేము ఏం చేసారు చేసుకోండి అన్నట్టు మాకు కట్టినారు, అక్కడ వాళ్ళు రిజిస్టర్ అయిన గుడి కాదండి వాళ్ళు వాళ్ళ కమిటీ మీద రిజిస్టర్ చేస్తున్నారు, అది వాళ్ళు దాసాంజనేయ స్వామి అని కమిటీ మీద రిజిస్టర్ చేస్తున్నారు సాయి దాసాంజనేయ అని,
సాయి దాసాంజనేయ అంటే అక్కడ దేశంలో ఎక్కడ సాయి దాసాంజనేయ పేరు లేదంటే వీళ్ళు కావాలని ఎండేమెంట్ తీసుకోకుండా తీసుకోవాలని ఉద్దేశం సాయి దాసాంజనేయ పెట్టారు. సాయి దాసాంజనేయ పెట్టడం కూడా రామాలయం పంతులు కూడా గొడవ చేశారు వచ్చి ఇప్పుడు దాసం ఇప్పుడు సాయిబాబు గుడి విగ్రహం పెడతారు ఇక్కడ పెట్టినప్పుడు మేము రాముగారు వచ్చి సాయిబాబు గుడి చుట్టూ తిరిగెళ్తారా సాయిబాబు వచ్చి వేరే ముఖస్థు సాయిబాబా నేను రాత్రి పదార్థం గొడవ చేస్తే అప్పుడు సాయిబాబు విగ్రహం పెట్టుకొని లాగిపోయారండి. నరసింహమూర్తి గారు మనం అయితే మేము అడిగేదల్లా కేవలం మా తాతగారు చేసిన పనిని గుర్తించమని అడుగుతున్నాం. మేము అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒక 10 ప్రశ్నలు, అవి కొన్ని ప్రశ్నలు ఇందులో. మేము అడిగేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న కమిటీని నియమించింది ఎవరు, ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులు అసలు వాస్తవం ఎక్కడి నుంచి ఉంది, అలాగే ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి, ఈ గుడి యొక్క చరిత్రని వర్గీకరించాల్సిన అవసరం ఏంటి, కమిటీ పెట్టి పేరు దేవుడి పేరు మార్చాల్సిన అవసరం ఏంటి, విరాళాలు సేకరించిందేమో దాసాంజనేయుడి పేరు మీద కానీ పేరు పెట్టిందేమో శ్రీ సాయి దాసాంజనేయుడి పేరు మీద పెట్టారు, అలాగే మీకు వచ్చేసి ఈ గుడిలో స్వామివారి విగ్రహం గురించి వీళ్ళు ఒక బ్యానర్ని విచరించారు, ఆ విగ్రహం గురించి అడిగింది ఎవరో కూడా మాకు తెలియదు. అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి అందులో పొందుపరిచారు, అసలు అభివృద్ధి నిరోధకులు ఎవరో కూడా మాకు తెలియాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ప్రతి విషయాన్ని సామరస్యంగా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్లో వీళ్ళు ఎందుకు పోలీసు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఉద్యోగాలు వ్యాపారాలు మానుకొని మరి మేము వచ్చి ఇక్కడ గుడికి సేవ చేస్తున్నాం మీరెవరో అని అడుగుతున్నారు, అసలు అంత అవసరం ఏంటి అనేది మా క్వశ్చన్. అసలు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు కూడా ఎప్పటి నుంచి ఈ గుడికి వచ్చారు, ఈ గుడిని ఎప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు, అసలు ఆ నిధులు ఏం జరుగుతున్నాయి, ఈ విషయాలు కూడా మేము ప్రస్తావించాలనుకుంటున్నాం. అదన్నీ మేము ప్రశ్న మీద పొందుపరిచాం, గమనించి కొంచెం మాకు సహకరించాల్సిందని కోరుతున్నాం. అలాగే సువర్చల కళ్యాణం అనేది ఒకటి నిర్వహించారు పోయిన హనుమత్ జయంతికి, దాదాపు గుడికి 70 సంవత్సరాల చరిత్ర ఉంది. అట్లాంటి టైంలో ఎప్పుడూ లేదు కానీ ఈ పోయిన సంవత్సరమే జరిపించాల్సిన అవసరం ఏంటి, ఎందుకంటే ఒక గుడి అంటే చాలామంది మనోభావాలు దానికి లింక్ అయి ఉంటాయి. మీరు ఒక ఏమైనా కమిటీ వేశారా, జనాల నుంచి తీసుకున్నారా నిర్ణయాన్ని, మీ ఇంతటి మీరు నిర్వహించారా, ఈ విషయాలు ఏవి ఎవరికి తెలియదు. గుడికంటూ ఎంతమంది కమిటీ ఉండాలి ఆ విషయాలన్నీ జనాలకు తెలుసు, కనీసం ఆ గుడి కమిటీలో ఎంతమంది ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అక్కడ వాళ్ళు ఒక శిలాఫలకాన్ని నిర్ణయించారు, ఆ శిలాఫలకంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా గుడిలో ఏం జరుగుతున్న విషయం సగం తెలియదు. కాబట్టి ఒకసారి ఈ గుడి విషయాల్లో మీరు అందరూ ఆలోచించి ఇలాంటి పేరు మార్పులు కానీ చరిత్రలు మార్చే విధానాలు కానీ మీరు ఒకసారి అందరూ కలగజేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.